విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఆర్టీసీ డ్రైవర్లు కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యముడు, చిత్తగుప్తుడు, కీచకుడు వేషధారులతో రోడ్లపై వాహనదారులకు వినూత్న ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలంగా చేసిందని, ఇప్పుడు రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలకు కరోనాపై అవగాహన కోసం ఈ కార్యక్రమం చేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే కారణం ఈరోజు మహమ్మారి కరోనా దేశాల వ్యాప్తంగా చాలా పరిస్థితులు చాలా ఘోరంగా ఉంది. ఎవరికి కనిపించనుంది, ఎవరికి దొరకంది, కనీసం మెడిసిన్ కనిపించడానికి దేశాలుగా తయారైన మహామాయ ఈరోజు చాలా ఘోరంగా ఉంది. కాబట్టి చిన్న చిన్న ప్రజలు ఏదైతే విలేజ్లు ఉన్నాయో చాలామంది ఈ విషయం తెలియదు. ఈ విషయాలు అందరూ తెలియజేయడం కోసమని మొత్తం పల్లెటూర్లు విలేజ్లు చాలామంది అందరూ తెలియజేయడం కోసం ఈరోజు మన పోలీసు వాళ్ళని సహకరించి వీళ్ళందరం తీసుకొని అందరు కొద్దిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మామూలు ఇది వ్యాధి కాదు, దీనివల్ల మొత్తం అన్ని ప్రపంచాలు కూడా లాక్అవుట్ ఏర్పాటు చేశాయి. లాక్అవుట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా కొంతమంది ప్రజలు అనవసరంగా విచ్చలవిడిగా ఏ పని లేకుండా ఖాళీ తిరుగుతున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించింది ఏంటంటే, అయ్యా బండి మీద ఒక్కడే వెళ్ళండి, దయచేసి మాత్రం అత్యవసర పని ఉంటే వెళ్ళండి, లేదంటే మాకు ఇద్దరు డ్రైవ్ చేసిన ఇద్దరు వెళ్ళొద్దు, ముగ్గురు వెళ్ళొద్దు, ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి అని అందరికి చెప్పడం జరిగింది. ఇంతవరకు అయ్యా ఈరోజు అయితే మాకు చాలా ఘోరంగా ఉంది, ఇంతవరకు మా ప్రపంచం మొత్తమైన ఇంతవరకు ధర్మం అని ఉన్నది, ఈరోజు ధర్మం అంతా పోయింది, ఆ ధర్మం పోవడం వల్ల ఈ యమధర్మరాజు ఈ రూపంలో మీ అందరికి పంపించడం జరిగింది. మీరేదో అనుకుంటారు, ధర్మం ఎప్పుడైతే కాపాడుతుందో ఆ రోజే ప్రజలందరూ శుభ్రంగా ఉంటారు. దయచేసి మీ అందరికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దీనికి ఇంతవరకు కూడా ఈ మహమ్మారికి దీనికి మాత్రం కరోనాకి మాత్రం మంది అంటే కనిపించలేదు, కనిపెట్టలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని మనం అరికట్టాలంటే మనం కొన్నాళ్ళ పాటు జాగ్రత్తగా ప్రపంచాల దేశాల నాయకులు, పిఎంలు, సీఎంలు, మొత్తం డిఎస్పీలు, ఎస్పీలు, సీఎలు అందరూ కలిపి రోడ్ల మీద పడి చాలా ఇబ్బంది పడి బాధపడుతున్నారు. ఎవరి కోసం? మన కోసం. దయచేసి వాళ్ళ కొద్దీ మనం సహకరిస్తే చాలా హ్యాపీగా ఉంటామని కోరుకుంటున్నాను.